అయితే తెలుగుదేశం కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్లుగా ఉన్నారు రాయలసీమకు చెందిన పలువురు తెలుగుదేశం నేతలు. టీడీపీలో ఎదురవుతున్న చేదు అనుభవాలు, తెలుగుదేశం పార్టీలో టికెట్ దక్కుతుందో దక్కదో అనే భయం, అవతల తమ రాజకీయ ప్రత్యర్థికి చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుండేసరికి గందరగోళం. టీడీపీలో ఇలాంటి స్థితిగతులను ఎదుర్కొంటున్న పలువురు నేతలు ఉన్నారు. వీరు పార్టీలో తమ భవిష్యత్తు ఏమిటో అర్థం కాని స్థితిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బాబు తమ ఆశలను, తాము కోరుకున్న అవకాశాలను ఇస్తాడో ఇవ్వడో వీరికి అంతుపట్టడం లేదు. అవతల బాబేమో సీట్లు పెరుగుతాయి అనే ఊరడింపులతో వీరిని కొంతవరకు కూల్ చేస్తున్నాడు. అయితే అదేమో జరిగే పనిలా కనిపించడం లేదు. మరి ఈ గందరగోళంలో కూడా తెలుగుదేశంలోని కొంతమంది నేతలు స్థిమితంగా ఉన్నారంటే, తాము ఏ క్షణమైనా వైకాపా వైపు వెళ్లిపోగలమనే లెక్కల ఆధారంగానే ఈ జాబితాను తయారు చేస్తే అది పెద్దదే అవుతుంది. జేసీ సోదరులు మొదలుకొని రాయలసీమ నాలుగు జిల్లాల్లోని చాలామంది నేతలైతే తెలుగుదేశం కాకపోతే వైకాపా అనే లెక్కలతో ఉన్నవాళ్లే. అయితే వీరిలో ఒక్కొక్కరికి ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. వైకాపాలో అవకాశం దక్కడం కష్టమే అనే విషయంపై క్లారిటీ వస్తోంది. ఎక్కడికక్కడ జగన్ తెలుగుదేశం ఊగిసలాట నేతలకు తలుపులు మూసేసుకుంటూ వస్తున్న వైరాన్ని గమనించవచ్చు. ఐదు టికెట్ల డిమాండ్తో జగన్ తలుపు తట్టారు జేసీ బ్రదర్స్. అనంతపురం ఎంపీ మరో నాలుగు ఎమ్మెల్యే టికెట్లను తమ కుటుంబీకులకు తాము చెప్పిన వారికి ఇవ్వాలనే షరతుతో వైకాపాలోకి వచ్చే ప్రతిపాదనను జేసీ సోదరులు తీసుకువెళ్లగా జగన్ దానికి రెడ్ సిగ్నల్ చూపించాడు. అన్ని సీట్లు సీన్ లేదని స్పష్టం చేశాడు. దీంతో తమ యుగాన్ని చంపుకోలేక జేసీ సోదరులు తెలుగుదేశంలోనే ఆగిపోవాల్సి వస్తోంది. అందుకే జగన్పై జేసీ సోదరులు ఈ రేంజ్లో అక్కస్సు వెళ్లగక్కుతున్నారనే ప్రచారం జరుగుతోంది అనంతపురం జిల్లాలో. ఇక కడప జిల్లాలో కూడా రామసుబ్బారెడ్డి వంటి ఊగిసలాట క్యాండిడేట్లు ఉన్నారు. చంద్రబాబును బ్లాక్మెయిల్ చేయడానికి వీరు జగన్ పార్టీని వాడుకుంటున్నారు. అవతల తన ప్రత్యర్థి ఆదినారాయణ రెడ్డికి చంద్రబాబు అమితమైన ప్రాధాన్యతను ఇచ్చి మంత్రి పదవి ఇచ్చాడు. యువతల తను ఎంత మొత్తుకున్నా బాబు తనను పట్టించుకోవడం లేదు. ఆఖరికి ఏడ్చినంత పని చేస్తున్నాడు రామసుబ్బారెడ్డి. తను దశాబ్దాలుగా టీడీపీకి చేసిన సేవలను పట్టించుకుంటే చాలని అంటున్నాడు. అయినప్పటికీ బాబు లెక్క చేయడం లేదు. ఇక రామసుబ్బారెడ్డి ఆశలన్నీ కేవలం ఎమ్మెల్సీ సీటు మీద ఉన్నాయి. అది దక్కితే టీడీపీలో ఉండాలి, లేకపోతే వెళ్లిపోవాలి. జమల మడుగు టికెట్ను వైకాపా తరఫున తను దక్కించుకోగలనని సుబ్బారెడ్డి భావించాడు. మరి ఎమ్మెల్సీ అవకాశాన్ని చంద్రబాబు ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ అవతల వైకాపాలో జమల మడుగు అభ్యర్థి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. వైకాపా తరఫున వచ్చే ఎన్నికల్లో జమల మడుగు నుంచి డాక్టర్ సుధీర్ రెడ్డి పోటీ చేస్తాడని వైకాపా ప్రకటించింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి జమల మడుగు వేదికపైనే ఈ ప్రకటన చేశాడు. డాక్టర్ సుధీర్ రెడ్డికి టికెట్ ఇస్తానని జగన్ హామీ ఇచ్చాడని అవినాష్ రెడ్డి చెప్పడంతో వైకాపా తరఫున అభ్యర్థి ఖరారైనట్లేనని అనుకోవాల్సి వస్తోంది. మరి రామసుబ్బారెడ్డి వస్తానన్నా ఇక అవకాశం ఉండకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం ఆదినారాయణ రెడ్డి సుబ్బారెడ్డిలో పీకులాడాల్సిందే. ఇక నంద్యాల రాజకీయం గురించి తెలిసిందే. ఇక్కడ తనకు టికెట్ ఇస్తే టీడీపీలో ఉంటా, లేకపోతే వైకాపాలో టికెట్ తెచ్చుకుంటా అనే ధోరణిలో ఉండిన శిల్పా మోహన్ రెడ్డికి ఇప్పటికే పంచ్ పడింది. శిల్పాకు వైకాపా తరఫున ఛాన్స్ దొరికే అవకాశాలు కనిపించడం లేదు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో వైకాపా తన ప్రత్యామ్నాయాలను రెడీ చేసుకుంది ఇప్పటికే. ఇది ఫిరాయింపుదారుల హడావుడి ఎక్కువగా ఉన్న రాయలసీమ నియోజకవర్గాల్లో పరిస్థితి. అక్కడ కాదంటే ఇక్కడ, ఇక్కడ కాదంటే అక్కడ అనే పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలకు తెరతీసి కంపు లేపితే జగన్ మాత్రం తన ప్రత్యామ్నాయాలను తాను రెడీ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.